वेलकम बैक टू एनालिटिक गुरु मरी ई वीडियो नंदु दीक्षा प्लेटफॉर्म पै ई कंटेंट क्रिएशन एला चेयाली असलु दीक्षा लो एला लागिन कावाली क्वेश्चन सेट्स मनम एला प्रिपेयर चेसुकोवाली अनेटुवंटि अंशालन्नी कूडा कूलंकषंगा तेलुसुकुंदाम मरी आ विषयालनु तेलुसुकोवडानिकंटे मुंदु प्लीज मोदटिसारिगा मन चानल्नि चूस्तुन्नट्लयिते प्लीज सब्स्क्राइब एनालिटिक गुरु ఇలాంటి విద్యా విషయక అంశాలన్నీ కూడా మీకు వెను వెంటనే అందజేయడానికి మన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో deeksha.ap.gov అనే సైట్ లోకి వెళ్ళి అపెక్స్ అన్నటువంటి చోట ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకుని ఎక్స్ప్లోర్ అని క్లిక్ చేయగానే మనం దీక్షలోకి రావడం జరుగుతుంది ఇక్కడ మన యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ కావాల్సినటువంటి అవసరం ఉందన్నమాట सो मन को संबंधी मोबाइल नंबर एपी अंदर की मोबाइल नंबर अने लॉगिन क्रेडेंशियल यूजर नेम का उपयोगपड़ी मरी आ लॉगिन यूजर नेम नीचे अलागे मन को संबंधी पासवर्ड नीचे लॉगिन अन क्लिक दीक्षा पोर्टल नंदु मन को संबंधी लॉगिन వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ మన ప్రొఫైల్ లో ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే వర్క్ స్పేస్ అనేటువంటిది ఉన్నట్టయితేనే మనం అసైన్మెంట్స్ కానీ ఏవైనా క్రియేట్ చేసుకోవచ్చు సో ప్రొఫైల్ లో చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కంటెంట్ క్రియేటర్ కంటెంట్ రివ్యూయర్ అనేటువంటివి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఎవరికైతే పర్మిషన్ ఉంటాయో వాళ్ళకు సో మనం తయారు చేసినటువంటి దీక్ష ప్లాట్ఫామ్ పై మనం తయారు చేసినటువంటి అసెస్మెంట్ కావచ్చు లేదా మనం క్రియేట్ చేసినటువంటి వీడియోస్ కావచ్చు అన్నీ కూడా మనకి ఇక్కడ ఈ విధంగా డిస్‌ప్లే అవుతూ ఉంటాయి కాంట్రిబ్యూషన్స్ అని చెప్పి మనకు సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో చేసేటువంటి సమయానికి నేను దీక్ష యాప్ నందు దాదాపుగా చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ 69 కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి రిస్పెక్ట్ ఆఫ్ క్లాస్ 6th టు 10th వరకు బయాలజీకి సంబంధించినటువంటి మనం క్వశ్చన్ సెట్స్ కావచ్చు లేదా అసెస్మెంట్స్ కావచ్చు ఏవైనా కావచ్చు మనం తయారు చేసినటువంటివన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట మరి ఈ మధ్యగా లేటెస్ట్గా ఎడిట్ అనేటువంటి ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ మనకు సంబంధించినటువంటి పాఠశాల పేరు మొదలైనటువంటి అంశాలన్నీ కూడా ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంది సో ప్రొఫైల్ అంతా ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం క్వశ్చన్ సెట్ని ప్రిపేర్ చేయడానికి వర్క్ స్పేస్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది సో వర్క్ స్పేస్లో మనకు ఈ విధమైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి క్రియేట్ అనగానే మనకి ఈ విధమైనటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా డిస్‌ప్లే అవుతాయి తర్వాత మై కంటెంట్స్ అని అంటే మనం తయారు చేసినటువంటి కంటెంట్స్ ఇక్కడ ఏ కంటెంట్ ఏ స్టేజ్లో ఉంది రివ్యూ అన్నట్టయితే మనం తయారు చేసినటువంటి కంటెంట్ ఇతరులకు వెళ్తుంది వారు రివ్యూ చేసి ఓకే చేసినట్టయితే మనది లైవ్లోకి రావడం జరుగుతుంది సో తర్వాత డ్రాఫ్ట్ అన్నట్టయితే మనం తయారు చేస్తున్నటువంటి మెటీరియల్ ఏదైనా ఇన్కంప్లీట్గా ఉన్నట్టయితే డ్రాఫ్ట్లోను సో సబ్మిటెడ్ ఫర్ రివ్యూ మనం తయారు చేసినటువంటిది రివ్యూకి పంపిస్తే వాళ్ళు చూసేంత వరకు అది సబ్మిటెడ్ ఫర్ రివ్యూ అనేటువంటి అంశంలో ఉంటుందన్నమాట మరి పబ్లిష్డ్ అన్నట్టయితే మనం తయారు చేసిన ఆల్రెడీ రివ్యూ అయిపోయి లైవ్లో ఉన్నటువంటివన్నీ కూడా పబ్లిష్ కింద కనిపిస్తాయి సో వేరొక వ్యక్తులు వేరొక టీచర్స్ తయారు చేసినటువంటివి కూడా మనకు రివ్యూ అంటే మనకైతే కంటెంట్ రివ్యూయర్ పర్మిషన్ ఉన్నట్టయితే మనకు వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు అసెస్మెంట్స్ కావచ్చు వాళ్ళు తయారు చేసినటువంటి అన్ని కూడా మనకు రావడం జరుగుతుంది ఫర్ ద పర్పస్ ఆఫ్ రివ్యూ సో ఇది దీక్షలో వర్క్ స్పేస్కి సంబంధించినటువంటి విషయం మరి క్రియేట్ లేక వచ్చి మనం అసెస్మెంట్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం సో క్రియేట్ కంటెంట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసినట్టయితే క్రియేట్ అసెస్మెంట్స్ మీద టైటిల్ అనేది అడుగుతుంది మనం తయారు చేయబోయేటువంటి అసెస్మెంట్కు ఒక టైటిల్ అనేది ఇస్తాం సో ఆ అసెస్మెంట్ను విద్యార్థి కానీ ఎన్నిసార్లు ఉపయోగించుకోవచ్చో వాడవచ్చు అనేది మ్యాక్సిమం టైం అనేది ఇస్తాం సో ఇచ్చి ఓకే క్లిక్ చేయగానే మనకు ఏ విధమైనటువంటి డిస్ప్లే వస్తుంది ఇక్కడ యాడ్ స్లైడ్ అని యాడ్ టెక్స్ట్ యాడ్ షేప్స్ యాడ్ ఇమేజ్ యాడ్ వీడియో యాడ్ ఆడియో స్క్రాబుల్ ప్యాడ్ అనేటువంటి అనేక రకాలైనటువంటి ఆప్షన్స్ మనకి ఇక్కడ అగుపిస్తూ ఉంటాయి వీటన్నిటి గురించి కూడా మరి నిదానంగా ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం అందుకోసమే మీకు ఈ దీక్షలో ఈ కంటెంట్ క్రియేషన్ సులువుగా కావాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో మరి వీటికి సంబంధించినటువంటి కంట్రోల్స్ కూడా మనకి ఇక్కడ రైట్ సైడ్ ప్యానల్లో కనిపిస్తూ ఉంటాయి
మనకు యాజ్ యూజువల్గా మొబైల్లో చూసినటువంటి విధంగా మనకేవైతే కంట్రోల్స్ కనిపించాలనుకుంటే ఓకే అని, తర్వాత బ్యాక్గ్రౌండ్ మనం ఇచ్చినటువంటి దానికి బ్యాక్గ్రౌండ్ రావాలి అన్నట్టయితే అక్కడ మనకు సంబంధించినటువంటి ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలో ఆ కలర్ను సెలెక్ట్ చేసుకుంటే కూడా మనం బ్యాక్గ్రౌండ్ను ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా టీచర్ డిస్క్రిప్షన్ అనే చోట కూడా మనం టైప్ చేసినటువంటి అంశాలు ఉపాధ్యాయులకు ఉపయోగపడేటువంటి విధంగా డిస్క్రిప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో నేను ఇక్కడ ఫస్ట్ స్లైడ్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ఒక టైటిల్ లాగా ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ యాడ్ ఇమేజ్ అని క్లిక్ చేయగానే ఆల్ ఇమేజెస్, మై ఇమేజెస్ అనేటువంటి వస్తాయి. ఫస్ట్ మై ఇమేజ్లో మనం తయారు చేసి మనం అప్లోడ్ చేసినటువంటి ఇమేజెస్ అన్నీ ఉంటాయి. ఆల్ ఇమేజెస్లో ఓవరాల్గా నేషనల్ వైడ్ ప్రతి టీచరు అప్లోడ్ చేసినటువంటి ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. వీటన్నిటి కూడా మనం ఫ్రీగా వాడుకోవచ్చు. సో ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ద్వారా మనకు కావాల్సినటువంటి పదాన్ని ద్వారా ఆ ఇమేజ్ను సెర్చ్ చేసి దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ను మనం పొందవచ్చు. ప్రస్తుతానికి నేను ఫ్యాబ్రిక్ అనేటువంటి ఒక పదంతో నాకు దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే కాబడ్డాయి. ఇందులో నేను బ్యాక్గ్రౌండ్గా ఎన్నుకోవాలనుకుంటున్నటువంటి ఈ ఇమేజ్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దాని మీద క్లిక్ చేయగానే రైట్ టిక్ పడుతుంది. సో దాన్ని ఇన్సర్ట్ అని క్లిక్ చేయగానే మనకు సంబంధించిన స్లైడ్లో ఆ ఇమేజ్ అనేది ఇన్సర్ట్ కావడం జరుగుతుంది. సో దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా నేను టోటల్ స్లైడ్ అంతా ఉండేటువంటి విధంగా అపేర్ చేస్తున్నాను. సో తర్వాత ఇదే స్లైడ్ మీద నేను కొంచెం టెక్స్ట్ లేదా ఇంకొక ఇమేజ్ను ఏర్పాటు చేయాలనుకున్నా కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి టెక్స్ట్ను కూడా మనం యాడ్ టెక్స్ట్ అనేటువంటి దాని ద్వారా తీసుకుని ఇక్కడికి రావచ్చు. సో ఇదే విధంగా నేను దీనికి సంబంధించి ఆ టైటిల్లో ఫ్యాబ్రిక్ అండ్ ఫైబర్ అనేటువంటి టైటిల్ రావాలి అనుకుంటున్నాను. కాబట్టి ఆ టైటిల్ను కూడా నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. యాడ్ టెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ యూస్ చేసి సో టైప్ చేసిన తర్వాత మనకు ఇన్సర్ట్ అనేటువంటి బ్లూ కలర్లో ఉన్నటువంటి ఆప్షన్ను క్లిక్ చేసినట్టయితే మనకు సంబంధించినటువంటి టెక్స్ట్ అనేది బ్లాక్ కలర్లో డిఫాల్ట్గా మనకు డిస్ప్లే కావడం. సో రైట్ సైడ్ ఉన్నటువంటి కలర్ ప్యాలెట్లో మనకు కావాల్సినటువంటి కలర్ను క్లిక్ చేసినట్టయితే సెలక్షన్లో ఉన్నటువంటి ఆ టెక్స్ట్ అనేది మార్పు జరగడం జరుగుతుంది. సో దానికి బోల్డ్ కానీ, ఇటాలిక్స్ కానీ, అండర్లైన్ కానీ లేదా ఫాంట్ సైజ్ కానీ పెంచుకోవడానికి మనకు అవకాశం ఉంది. సో అదేవిధంగా ఫాంట్ స్టైల్స్ కూడా కొద్ది వరకు మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా ఎక్కడికైనా లాగి మనకు కావాల్సినటువంటి ప్రదేశంలో ఏర్పాటు చేసి ఇలాగ చక్కగా ఒక టైటిల్ బార్ ఏర్పాటు చేసుకోవచ్చు. సో మనం దీక్ష లోగో కూడా ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. కాబట్టి సో ఆల్ ఇమేజెస్లోకి వెళ్ళి దీక్ష అని టైప్ చేయగానే దానికి సంబంధించినటువంటి లోగోస్ అన్నీ కూడా మనకు దీక్ష అన్న పదంతో అప్లోడ్ చేసినటువంటి ఇమేజెస్ అన్నీ మనకు డిస్ప్లే కావడం జరుగుతాయి. సో దాంట్లో మనకు ఏదైతే ఇమేజ్ అవసరమవుతుందో ఆ ఇమేజ్ను మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దీక్ష ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని నేను ఇక్కడ ఒక కార్నర్లో దాన్ని కూడా ఒక చక్కటి రూపాన్ని ఇవ్వదలుచుకున్నాను అన్నమాట. సో రైట్, ఈ విధంగా చక్కటి ఒక టైటిల్ను ఏర్పాటు చేసుకున్నాను. సో నెక్స్ట్ స్లైడ్లో నేను క్వశ్చన్ సెట్ను తయారు చేయాలనుకుంటున్నాను. సో అందుకోసం న్యూ స్లైడ్ను యాడ్ చేసుకోవాలి. సో ఇందాకే మనకు చెప్పినట్టుగా రైట్ మోస్ట్ కార్నర్లో టాప్లో ఉన్నటువంటి బ్లూ కలర్ యాడ్ స్లైడ్ అనేటువంటిది క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక కొత్త స్లైడ్ అనేది యాడ్ కావడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు గమనిస్తున్నారు, సో యాడ్ స్లైడ్, సో వెంటనే ఒక బ్లాంక్ స్లైడ్ అనేది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. సో అదే చివరిలో ఉన్నటువంటి క్వశ్చన్ సెట్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా కూడా మనం క్వశ్చన్స్ను తీసుకోవచ్చు, ఇన్సర్ట్ చేయవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో మీకు వేరొకరు తయారు చేసినటువంటి క్వశ్చన్ను ఇన్సర్ట్ చేసుకోవడం ఎలా అనేది చూపిస్తాను. సో ఒక మనకు కావాల్సినటువంటి క్వశ్చన్ సెట్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన టైప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి టైప్ చేయగానే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఆ అంశానికి సంబంధించిన క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అయినటువంటివి ఇక్కడ మనకు డిస్ప్లే కాబడితే ఇతర ఉపాధ్యాయులు తయారు చేసినటువంటివి. సో వాటిలో మనకు నచ్చినది ఏదైతే ఉంటే దాన్ని ఇలాగ చెక్బాక్స్ చేసుకుని మనకు నచ్చినట్టయితే ఇక్కడ మనకు ప్రీవ్యూ అనేది కూడా కనిపించడం జరుగుతుంది. సో ఈ ప్రీవ్యూని చూసి
మనకు ఒకవేళ ఈ క్వశ్చన్ సెట్ మనం చెప్తున్నటువంటి మనం చేస్తున్నటువంటి క్వశ్చన్ సెట్కు టాపిక్కు ఉపయోగపడేదైతే జస్ట్ ఇన్సర్ట్ నెక్స్ట్ అనేటువంటి బటన్ని క్లిక్ చేయడం జరుగుతుంది. రైట్ మోస్ట్ కార్నర్లో ఉన్న బ్లూ కలర్లో ఉన్నటువంటి నెక్స్ట్ అనేటువంటి బటన్ను క్లిక్ చేయడం జరుగుతుంది. ఇది సింపుల్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ సెట్ టైప్ మ్యాచ్ ద ఫాలోయింగ్గా లేదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనేటువంటిది అక్కడ జస్ట్ సింపుల్ ఫామ్లో ఇస్తాం. తర్వాత షఫుల్ క్వశ్చన్, అంటే ఈ క్వశ్చన్ జనరల్గా ఒకటే విధంగా రాకుండా క్వశ్చన్స్ ఒక 4-5 క్వశ్చన్స్ ఉన్నప్పుడు జిగ్జాగ్ అయ్యేటువంటి విధంగా కూడా మనం అక్కడ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ సెట్లో మనమే క్వశ్చన్ను ఎలా తయారు చేయాలి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో లెఫ్ట్ మోస్ట్ కార్నర్లో డౌన్లో ఉన్నటువంటిది క్రియేట్ అనేది క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనం ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో దాదాపుగా మనకు 5 రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్స్, మల్టిపుల్ చాయిస్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, డ్రాగ్ అండ్ డ్రాప్, అంటే అరేంజ్ ద వర్డ్స్ అని. సో వాటిలో మల్టిపుల్ చాయిస్ తీసుకున్నాను. సో క్వశ్చన్కు సంబంధించినటువంటి బాక్స్లో ఎంటర్ ద క్వశ్చన్ అన్నటువంటి బాక్స్లో టెక్స్ట్ బాక్స్లో మనకు అక్కడ మనకు కావాల్సినటువంటి టూల్స్ అనేటివి ఉంటాయి. టెక్స్ట్ కలర్ కావచ్చు, టెక్స్ట్ ఫాంట్ టెక్స్ట్ టెక్స్చర్ బోల్డ్ ఇటాలిక్ లాంటివి, వాటిని యూస్ చేసుకుని మనం క్వశ్చన్ అనేది ఈ టెక్స్ట్ బాక్స్లో టైప్ చేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్కు టూ ఆప్షన్స్ అనేటివి మనకు ఆన్సర్స్ అనేటివి డిఫాల్ట్గా ఉంటాయి. మల్టిపుల్ చాయిస్లో మనకు కావాలంటే వాటిని పెంచుకోవచ్చు. సో ప్రతి ఒక్క ఆన్సర్కు కూడా మనకు వాటిని ఫార్మాట్ చేసుకోవడానికి ఫార్మాట్ బార్, టెక్స్ట్ బార్ అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో వాటి ద్వారా మనం మార్చుకోవచ్చు. సో మనకు ఇంకా ఆప్షన్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ ఆన్సర్ అనేటువంటి ట్యాబ్ను క్లిక్ చేయడం ద్వారా ఇంకొక ఆప్షన్ను మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా టైప్ చేసుకున్న తర్వాత ఏదైతే ఆప్షన్ కరెక్ట్ అయి ఉంటుందో ఆప్షన్ పక్కన ఉన్నటువంటి రేడియో బటన్ను మనము క్లిక్ చేసి ఆన్సర్గా మనమే డిఫాల్ట్గా సెట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇక్కడ చూపించినటువంటి విధంగా చెక్ చేస్తాం. తర్వాత రైట్ మోస్ట్ కార్నర్లోకి వచ్చి రిఫ్రెష్ అనేటువంటి బటన్ ప్రెస్ చేయగానే మనం తయారు చేసినటువంటి క్వశ్చన్ సెట్ ఏ విధంగా ఉంది, క్వశ్చన్ అనేది డిస్ప్లే అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ను కూడా, అంటే వచ్చినటువంటి 4 ఆప్షన్స్ను కూడా మనం జిగ్జాగ్ కావడానికి ఇక్కడ క్రింద ఉన్నటువంటి షఫుల్ ఆప్షన్స్ అనేటువంటి బటన్ క్లిక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం గమనించినట్టయితే ఆప్షన్స్ ఎలా షఫుల్ అవుతాయో మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇందాక ఉన్నటువంటి ఆప్షన్స్కు ఇప్పుడున్నటువంటి ఆప్షన్స్కు చేంజ్ అవుతూ ఉన్నాయి. సో అదేవిధంగా మనకు ప్యాటర్న్, క్వశ్చన్ ప్యాటర్న్ కూడా కాన్ఫిగరేషన్ అనే దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 6-7 ఆప్షన్స్ రకాలుగా మార్చుకోవచ్చు. ఒకవేళ డయాగ్రామ్ బేస్డ్ అయితే ఈ విధమైనటువంటి ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా దీని విధంగా. సో మనకు కావలసినటువంటి విధంగా ఆ క్వశ్చన్స్ను మనం ఫామ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే డిఫాల్ట్గా ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్నే సెలెక్ట్ చేసుకోవాలి. చాలా చక్కగా ఉంటుంది మనకు సింపుల్ క్వశ్చన్స్. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని ఇస్తాను. సో ఇక్కడ మనకు కొంచెం ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ దేనికి సంబంధించింది, ఏమి అనేటువంటిది. సో ఇది ఏపీ స్టేట్ బోర్డు సంబంధించింది, ఇది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించింది, ఇది ఏ క్లాస్కి సంబంధించింది, లేదా 1 or 2 క్లాసెస్కి సంబంధించిన ఆ క్లాసెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు ఏ సబ్జెక్టుకు సంబంధించింది, అదేవిధంగా ఏ టాపిక్కు సబ్జెక్ట్లో ఏ టాపిక్కి సంబంధించింది అనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. సో ఈ విధంగా మనకు సంబంధించినటువంటి టాపిక్ ఫైబర్ అండ్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఫైబర్ అండ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో తర్వాత క్వశ్చన్ అనేది 3 ఫామ్స్లో మనకు ఈజీనా, మీడియం, డిఫికల్టా అనేటువంటి దాన్ని కూడా మనమే ఇక్కడ సెలెక్ట్ చేసి బేస్డ్ ఆన్ అవర్ నాలెడ్జ్ ప్రకారం దాన్ని నెక్స్ట్ ఆర్ సబ్మిట్ అనేటువంటి బటన్ని క్లిక్ చేసినట్టయితే ఇందాక ఫస్ట్ మనము చూసినటువంటి విధంగా ఇక్కడ క్వశ్చన్ సెట్ అనేది వస్తుంది. ఇక్కడ 2-3 క్వశ్చన్స్ క్లిక్ అయి ఉన్నట్టయితే కేవలం ఒకదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అనేటువంటి బటన్ను ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ మరీ తిరిగి క్వశ్చన్ సెట్ మల్టిపుల్ చాయిస్ తర్వాత ఆన్సర్ షఫుల్ క్వశ్చన్ అని వస్తుంది. ఈ విధంగా ఆప్షన్స్ని క్లిక్ చేసి సేవ్ చేసినట్టయితే మన క్వశ్చన్ అనేది
ప్రిపేర్ అయ్యింది. సో ఈ విధంగా క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసిన వెను వెంటనే రైట్ మోస్ట్ కార్నర్లో ఉన్నటువంటి సేవ్ అనేటువంటి ఆప్షన్ యూజ్ చేసి కంపల్సరీగా మనము సేవ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం సేవ్ చేసుకుంటూ ఉన్నట్టయితే మనకు చక్కగా ఉంటుంది. లేదా మనం ప్రీవ్యూ కూడా చూడడానికి ఇక్కడ ఐ సింబల్లో మనకు గుర్తుంటుంది. సో దాన్ని కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో మొదట సేవ్ ద కాంటెంట్ అని సేవ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా సేవ్ చేస్తున్నాను. తర్వాత ప్రీవ్యూ మనకు ఏ విధంగా మన యొక్క క్వశ్చన్ సెట్ అనేది మొబైల్లో ఏ విధంగా కనిపిస్తుంది. దీక్ష ప్లాట్ఫామ్ అనేది మొబైల్లో నడుస్తుంది కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ది వ్యూవర్స్ అంతా మొబైల్లోనే చూస్తారు కాబట్టి ఏ విధంగా క్వశ్చన్ సెట్ అనేది కనిపిస్తుంది అనేది మనం చూడవచ్చు. సో ఈ విధంగా దానికి సంబంధించిన స్కోరు అన్నీ కూడా ఇవి డిఫాల్ట్గా అదే క్రియేట్ చేసుకుంటుంది. సో ఇలాగా అదేవిధంగా మనము ఆ క్వశ్చన్స్ కూడా సఫల్ అయ్యేట్టుగాను లేదా క్వశ్చన్ ఇందాక రైట్ ఆ రాంగ్గా చెప్పకుండా వెనుకే వెళ్తుంది. సో దాన్ని మనం రైట్ ఆ రాంగ్గా అనేటువంటివి ఆప్షన్స్ విధంగా కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనకు నెక్స్ట్ ఇలాగా చూసుకోవచ్చు అన్నమాట. సో ఇలా చక్కటి ఆప్షన్స్ అన్నీ కూడా మనకు దీక్షలో లభ్యమవుతూ ఉన్నాయి. చాలా యూజర్ ఫ్రెండ్లీగా కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. మరి అదేవిధంగా నెక్స్ట్ మరి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటువంటి దాన్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇలాగ బ్లాంక్ స్లైడ్ తీసుకున్నాం. సో క్రియేట్ క్వశ్చన్ సెట్ అని తీసుకున్న తర్వాత మల్టిపుల్ చాయిస్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అన్నాం. సో ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి ఫార్మాట్ కలర్ కావచ్చు, టెక్స్ట్ బోల్డ్ ఇటాలిక్ కావచ్చు, వాటన్నిటి చేసి దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఏదైతే మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్కు మల్టిపుల్ చాయిస్కు, మల్టిపుల్ చాయిస్ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్కు సైడ్ బై సైడ్ డైరెక్ట్గా మనమే క్వశ్చన్ దాని ఎదురుగా దాని ఆన్సర్ కూడా మనమే టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు డిఫాల్ట్గా త్రీ సెట్స్ అంటే త్రీ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకు కావాలంటే అడిషనల్గా కావాలంటే యాడ్ క్వశ్చన్ యాడ్ చాయిస్ అనేటువంటిది ఇక్కడ డౌన్లో ఉన్నటువంటి బటన్ క్లిక్ చేసినట్టయితే మనకు చక్కగా చేసుకోవచ్చు. ఇన్కేస్ ఏదైనా మోడిఫికేషన్స్ కావాలన్నా కూడా ఇక్కడే వెను వెంటనే కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీరు గమనిస్తున్నారు సో నైలాన్ అనేది గ్రీన్ కలర్లోను, వుడ్ పల్ప్ అనేది రెడ్ కలర్లోను ఉంది. వాటిని మనం కలర్ కావాలంటే ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది రెడ్ కలర్కి అది గ్రీన్ కలర్కి ఈ విధంగా మనం చక్కగా ఎడిటింగ్ అనేది కూడా ఇప్పుడే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో కాన్ఫిగరేషన్లో పార్షియలీ అని ఉంది. ఒకవేళ రెండు మూడు రైట్ అయినా మార్క్ ఇవ్వాలా లేదా కంప్లీట్గా రైట్ అయితేనే మార్క్ ఇవ్వాలా అనేటువంటి అంశాన్ని కూడా మనము బేస్ చేసుకుని దాన్ని ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనకు ఓకే అనుకున్నటువంటి సందర్భంలో మనము దీన్ని నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ ద్వారా ముందుకెళ్తాం. సో ఇక్కడ జనరల్గా యాజ్ యూజువల్గా మనకు తెలిసింది మన స్టేట్ సెలెక్ట్ చేస్తాం. సో అదేవిధంగా క్లాస్, అదేవిధంగా దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా సెలెక్ట్ చేసి సో ఈ విధంగా క్వశ్చన్ సెట్ సెలెక్ట్ చేసుకొని ఎంసీక్యూ అంటే లేదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అని లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చేసి సో షఫుల్ ఆన్సర్ అదేవిధంగా ఈ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సో మన క్వశ్చన్ సెట్ అనేది కంప్లీట్గా తయారైంది. సో లాస్ట్లో మనం ఒక థ్యాంక్స్ అనేటువంటి స్లైడ్ యాడ్ చేయాలనుకున్నప్పుడు సో బ్లాంక్ స్లైడ్ తీసుకుంటున్నాను. సో ఇంతకుముందు చెప్పినటువంటి విధంగానే ఆల్ ఇమేజెస్లోకి వెళ్ళి సంబంధించినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ను తీసుకోవడం జరుగుతూ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదో మనకు కావాల్సినటువంటి మనం ఫైబర్ అండ్ ఫ్యాబ్రిక్ అనేటువంటి లెసన్ బేస్ చేసుకున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను. సో ఓకే ఇన్సర్ట్ అనేటువంటి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా టోటల్ స్లైడ్ అంతా వచ్చేటువంటి విధంగా నేను ఏర్పాటు చేసుకుని సో రైట్ ఓకే చక్కగా ఉంది ఇప్పుడు. సో దీంట్లో కూడా నేను మధ్యలో థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, ధన్యవాదాలు అనేటువంటి అంశాన్ని. సో అక్కడ ఒక ఇమేజ్ రూపంలో నేను దాన్ని ఏర్పాటు చేస్తున్నాను. అదేవిధంగా దీక్ష, మనం ఎలాగో దీక్ష అనేటువంటి ఒక ఇమేజ్ను కూడా తీసుకొని థ్యాంక్స్ అనేటువంటిది చెప్పినట్టయితే చక్కగా ఉంటుందని నా యొక్క ఒపీనియన్తో నేను ఇక్కడ ఒక చక్కటి ఎండ్ స్లైడ్ను కూడా తయారు చేస్తున్నాను. సో ఈ విధంగా తయారు చేసుకొని సో యాజ్ యూజువల్గా సేవ్ అనేటువంటి ఆప్షన్ యూస్ చేయాలి. సో సేవ్ ఆప్షన్ యూస్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు సెండ్ ఇట్ రివ్యూ.
సో ఇక్కడ మనకు బాణం గుర్తులో ఉన్నటువంటి ఆ సెంట్ రివ్యూ అనేటువంటిది క్లిక్ చేసినట్టయితే మనకు ఏ విధంగా వస్తుంది. ఇక్కడ కంపల్సరీగా మనొక దానికి సంబంధించినటువంటి ఇమేజ్ను ఒకటి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇమేజ్ మనం ఆల్రెడీ అప్లోడ్ చేసుకునేదని లేదా అప్పటికప్పుడు అప్లోడ్ అయినా చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్, తర్వాత ఒకవేళ ఏవైనా కీవర్డ్స్ ఉన్నట్టయితే కీవర్డ్స్ అంటే తొందరగా సెర్చ్ చేయడానికి కీవర్డ్స్ అనేటివి మనం వాడుతూ ఉంటాం యూట్యూబ్ ఇలాంటి వాటిలో కూడా. సో అలాంటి కీవర్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. సో మరి ఈ తయారు చేసినటువంటి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ సెట్టా ఏమిటికి సంబంధించింది అని అక్కడ ఇవ్వడం, తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇందాక మనం ఏదైతే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చుకుంటూ వచ్చామో ప్రతి క్వశ్చన్కు ఆ ఇన్ఫర్మేషన్ని టోటల్గా ఓవరాల్గా దీనికంతా సరిపోయేటట్టుగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత కంటెంట్ క్రియేటర్ పేరు, అదేవిధంగా ఎవరికైతే వోట్ ఆఫ్ థ్యాంక్స్ అనేవి ఉంటాయో వారికి సంబంధించినటువంటి కాపీ రైట్స్ ఎవరికి ఉంటాయి అనేది వారి పేరు ఇక్కడ ఇక్కడ మనము ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇయర్, ఏ ఇయర్లో ఈ క్వశ్చన్ సెట్ లేదా ఈ వీడియో అనేది తయారు చేశారనేది ఇచ్చిన తర్వాత, సో అన్నీ ఓవరాల్గా ఓకే ఉన్నాయి అనుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని యాస్ కాలమ్స్ ఫిలప్ చేసిన తర్వాత సేవ్ ఆర్ సెండ్ అని క్లిక్ చేయడం జరుగుతుంది. సో వన్స్ మనం క్లిక్ చేసిన వెంటనే ఈ మనం తయారు చేసినటువంటి ఈ అసెస్మెంట్ కావచ్చు లేదా వీడియో కావచ్చు ఇది రివ్యూకు పంపబడుతుంది. సో ఈ విధంగా మనం దీక్షానందు చక్కగా అసెస్మెంట్స్ను తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫ్రెండ్స్.